సమాజంలో చిత్రలేఖనకు చిత్రకళాకారులకు మంచి గుర్తింపు ఉందని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యతను ప్రదర్శిస్తున్న చిత్రకారుడికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అసెంబ్లీ మాజీ స్పీకర్ మండల బుద్ధప్రసాద్ తెలిపారు. నగరంలోని ఠాగూర్ గ్రంథాలయంలో విజయవాడ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం చిత్రలేఖనం ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చిత్రలేఖనం ప్రదర్శనకు పలువురు చిత్రకళాకారులు పలు చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, చిత్రలేఖనపై కళాకారుల ప్రతిభను ఎంతో చాటుకుంటున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలలో నేటి విద్యార్థులకు చిత్రలేఖనపై అవగాహన లేకపోవడంతో విద్యార్థులు చిత్రకళ పట్ల ఆసక్తి చూపడం లేదని చెప్పారు. విద్యార్థులు చిత్రలేఖనపై ఆసక్తి చూపాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ గల వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని కోరారు. చిత్రలేఖనపై అనేక మంది వారి ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు చిత్రకారులు ప్రముఖులు పాల్గొన్నారు. ఇంతమంది చిత్రకారుల్ని వారు చిత్రించిన చిత్రాలను చూడటం నిజంగా ఒక పుణ్య ఫలంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కళ అన్నది అందరికీ అబ్బే అంశం కాదు, దానికి కూడా కొంత దైవ కృప ఉండాలి, ఆ తర్వాత సాధన ఉండాలి, తద్వారా ప్రఖ్యాతి పొందటం ఆ తర్వాత విషయం. అంచేత మీరందరూ కూడా జన్మత కళాకారులుగా ఆ భగవంతుడు మిమ్మల్ని సృష్టించాడని చెప్పి నేను భావిస్తాను. నేను చిన్నప్పుడు బాగా బొమ్మలు వేసేవాడిని. ఒకసారి నేను పువ్వాడ శేషగిరి ఆ కవిపాదు ఆయన దగ్గరికి వెళ్తే నా చేయి పట్టుకు చేయి మెత్తగా ఉంటే నువ్వైతే చిత్రకారుడు అవుతాయి లేదంటే న్యాయమూర్తిని అవుతాను రెండో వాళ్ళ. కానీ ఇప్పటి నుంచి మైత్రి బృందం ఉండేది. అంటే ఇందాక మిత్రుడు పెద్దలు నేను రాగానే ఒక మాట అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు స్కూల్స్ లో డ్రాయింగ్ టీచర్ ఉన్నారా లేదా అని అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఆయన ప్రస్తావించాడు వెంకటేశ్వర గారు. అందుకని మేము చదివేప్పుడు మాకు డ్రాయింగ్ టీచర్లు ఉండేవారు, మా సహాధ్యాయ ఇక్కడ ఉన్నారు, ఆయన పేరు నడపతి నరసింహ గారు అని చెప్పి ఆయన పిల్లలకి ఒక పక్కన చిత్రలేఖ నేర్పుతూ మరో పక్కన చక్కటి కథలు చెబుతూ పిల్లల్ని తయారు చేసేవాడు ఆయన. అంచేత మాకు ఆర్ట్ డ్రాయింగ్ మాస్టర్ యొక్క క్లాస్ అంటే మా అందరికి కూడా చాలా ఇష్టంగా ఉండేది. అప్పుడు మా అందరికి బొమ్మల్ని వేయటం నేర్పించిన వ్యక్తి ఆయన. ఒక చక్కటి నేర్చుకున్నవారే మన వీళ్ళ నాన్నగారు మాకు గురుతుడు లింగమూర్తి గారు. ఆ రకంగా అప్పుడు చదువుకునే రోజుల్లోనే ప్రోత్సాహం ఇచ్చేవారు డ్రాయింగ్ టీచర్. అయితే నేను ఇప్పుడు ఎక్కువగా నేను పోటీలు పెడతా ఉంటాను మా అవనిగడ్డలో పిల్లలకి నెహ్రూ జన్మదినోత్సవం రోజునో లేదా స్వాతంత్ర దినోత్సవం రోజునో. అయితే వచ్చే పిల్లలు ఎక్కువ మంది ఎక్కడి నుంచి వస్తున్నారంటే కాన్వెంట్లో చదివే పిల్లలు వస్తున్నారు. ఎందుకంటే కాన్వెంట్లోను ప్రైవేటు స్కూల్స్లో చదివే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చిత్రకళ అభ్యాసం చేస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాల నుంచి రావడం చాలా తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది. దుర్గకూడి కొండ మీద కొద్దిపాటి మంటలు చెలరేగాయని, ఫైర్ ఇంజన్ కొండపైకి వెళ్లి ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ఇంతలో ఫైర్ ఇంజన్ బ్రేక్ ఫెయిల్ అవడంతో డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెంటనే స్టీరింగ్ని కొండవైపు తిప్పడంతో ప్రమాదం తప్పిందని, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని దుర్గకూడి అధికారులు తెలిపారు. దుర్గకూడి కొండ మీద కొద్దిపాటి మంటలు చెలరేగాయని, ఫైర్ ఇంజన్ కొండపైకి వెళ్లి ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ఇంతలో ఫైర్ ఇంజన్ బ్రేక్ ఫెయిల్ అవడంతో డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెంటనే స్టీరింగ్ని కొండవైపు తిప్పడంతో ప్రమాదం తప్పిందని, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని దుర్గగూడి అధికారులు తెలిపారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి నేటికి నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టూటౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రజలకు పోలీసు సేవలను అందించే విధంగా కృషి చేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని విజయ పాల ఫ్యాక్టరీ సమీపంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేయకపోవడంతో ఆ ప్రాంతాన్ని సిపిఐ నగర కమిటీ పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఆరంభంలోనే నిలిచిపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడటంలో సరైన పోలీస్ స్టేషన్ లేకపోవడంతో ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారని చెప్పారు. పోలీస్ స్టేషన్ నిర్మాణం శంకుస్థాపన చేసి పనులు మర్చిపోవడంతో శిథిలావస్థకు దారితీసిందని పేర్కొన్నారు. సకాలంలో స్థానిక ఎమ్మెల్యే నిధులు తీసుకురాకపోవడం వల్ల టూటౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నాయకులు కొట్టు రమణ, నక్క వీరభద్రరావు, దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పని విధానానికి నిదర్శనం కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణ శంకుస్థాపన శిథిలావస్థకు వచ్చినటువంటి దాన్ని చూస్తే అర్థమవుతా ఉన్నది. గత 2.5 సంవత్సరాల క్రితం ఈ టూటోన్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఈ రోజు వరకు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కనబడతా ఉన్నది. పాత బస్తీలో ట్రాఫిక్ పెరిగిపోయింది. శాంతి భద్రతల యొక్క సమస్యలను పరిష్కరించాలి సకాలంలో అంటే పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు కోరుతా ఉన్నారు. అధికారులు కూడా ఆ వైపుగా ఆలోచన చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిధులు కేటాయించకపోవటం వలన, నిధులు లేకపోవటం వల్లనే నిర్మాణాన్ని మొదల్లోనే ఆపివేయటం జరుగుతూ ఉన్నదనేది అర్థమవుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాటలు చూస్తే కోటలు దాటుతాయి. మన ఎమ్మెల్యే మాటలు చూస్తే భట్రాజు కంటే ఎక్కువగా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని పొగిడేటటువంటి ఎమ్మెల్యే నిధులు తీసుకురావడంలో ఘోరంగా వైఫల్యం చెందాడు అనేటటువంటి దానికి నిదర్శనమే ఈ టూటోన్ పోలీస్ స్టేషన్ యొక్క పని నిర్మాణ పని అనేటటువంటిది సిపిఐగా అభియోగిస్తా ఉన్నాం. ముఖ్యంగా టూటోన్ పోలీస్ స్టేషన్ యొక్క పరిధిని మనం చూసినట్లయితే చాలా పెద్ద పరిధి. అనేక ప్రాంతాలు ఈ టూటోన్ పోలీస్ స్టేషన్లో, నగరంలోనే కాదు ఇక్కడ నుంచి జక్కంపూడి, అంబాపురం ఈ ప్రాంతాల వరకు కూడా, వేమవరం వరకు కూడా టూటోన్ పోలీస్ స్టేషన్ పరిధి ఉన్నది. ఇంత పెద్ద పోలీస్ స్టేషన్ పరిధి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ను ప్రజలందరికీ అందుబాటులో నడి మధ్యలో ఉంటే అందుబాటులో ఉంటుంది. ఎప్పుడో గత 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి పోలీస్ స్టేషన్ ఈ రోజున ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతూ ఉన్నటువంటి స్థలాల్లో ఈ రోజున పోలీస్ స్టేషన్ ఉన్నది. తెలుగుదేశం పార్టీ మైలూరు నియోజకవర్గం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు మైలూరు ఎమ్మెల్యే టికెట్ బొమ్మసాని సుబ్బారావుకి కేటాయించాలని గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. బొమ్మసానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ తెలుగుదేశం కార్యకర్తలు, బొమ్మసాని అభిమానులు గొల్లపూడి రూరల్ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మైలూరు నియోజకవర్గం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు మైలూరు ఎమ్మెల్యే టికెట్ బొమ్మసాని సుబ్బారావుకి కేటాయించాలని గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. బొమ్మసానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ తెలుగుదేశం కార్యకర్తలు, బొమ్మసాని అభిమానులు గొల్లపూడి రూరల్ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయంగా ఆర్యవైశ్యులు అభివృద్ధి చెందాలనేది ఆర్యవైశ్య మహాసభ ముఖ్య ఉద్దేశమని ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎక్కువగా ఉండే పశ్చిమ నియోజకవర్గం సీటును ఆర్యవైశ్యులకు కేటాయించాలని కోరారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ పశ్చిమ సీటును మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కృష్ణలంక వాస్వి భవనంనందు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుండి ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ సంఘంలో సుమారు 158,000 మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో నేడు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ఆర్యవైశ్యులనే అభ్యర్థులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావుకు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో 5 నియోజకవర్గాలను ఆర్యవైశ్యులకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. సీటు కేటాయిస్తే పశ్చిమంలో తాము అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సమస్య 185,000 మెంబర్షిప్ ఉన్నటువంటి సమస్య ఇది. ఇది దీన్ని 5 లక్షల సభ్యత్వాన్ని తీసుకెళ్లేదానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈరోజు రాజకీయంగా ఆర్యవైశ్యులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం పైనే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నా, అంటే వైఎస్ఆర్ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, మరియు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వీరందరికీ అధ్యక్షులు వారందరికీ కూడా మనవి చేస్తున్నాం. అయ్యా, మేము ఎక్కడైతే ఏ స్థానంలో మా మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ ఓట్ బ్యాంకులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అంటే
రాష్ట్రంలో 5 నియోజకవర్గాల్లో మా ఓటు బ్యాంకు 30,000 పై చిలికే ఉంది, కానీ తక్కువ లేని ఉన్నాయి. ఆ 5 స్థానాలు మేము అడుగుతున్నాం. దాంట్లో ఇప్పుడు వరకు 2 స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ లో 30,000 కాదు 40,000 చిలుకు ఉన్నటువంటి ఆరవేషన్ ఉన్నటువంటి విజయవాడ వెస్ట్ లో ఆ స్థానాన్ని మేము ఏమడుగుతున్నామంటే టీడీపీ అని చెప్పారు. మరి ఇప్పుడు మళ్ళీ జనసేన కానీ కేటాయించారు అంటున్నారు. జనసేన కేటాయించిన కానీ పవన్ కళ్యాణ్కి ఒకటే ఒకటి తెలియజేస్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కమ్మే కాదు, ఆరవేషన్ ఓటు బ్యాంక్ కూడా ప్రతి నియోజకవర్గంలో నువ్వు ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్క నియోజకవర్గం ఒకటే ఒకటి అడుగుతున్నాం మేము, అది ఒకలగడ్డ భాస్కరరావు గారికి ఇక్కడ ఇవ్వమని మేము అడుగుతున్నాం. కాబట్టి దయచేసి ఒకలగడ్డ భాస్కరరావు గారు ఛేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ప్రతి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న చిన్న తరగతి నుంచి మధ్య తరగతి నుంచి హై గ్రేడ్ వరకు కూడా భాస్కరరావు గారి పేరు తెలియనటువంటి వ్యక్తులు లేరు. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా అనేకమైనటువంటి ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండాగానే సీట్ ఇస్తే మా వంతుగా మేము రాష్ట్రమంతా నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని గెలిపించుకునేటువంటి అఖండమైనటువంటి మెజార్టీ కూడా తీసుకొస్తామని చెప్పని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ 3 మహాకూటమి ఏర్పడటం జరిగింది. ఈ మహాకూటమి రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్కి జయాన్ని కలిగిస్తుంది. ఈ కూటమే అఖండ మెజారిటీ వస్తుందని చెప్పి భావిస్తున్నాము. వయసులు అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ 3 పార్టీలకి కష్టపడి పనిచేస్తామని సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఆల్రెడీ టీడీపీ 2 స్థానాలు ప్రకటించింది, ఇంకా 2 అడుగున్నాము. బాబు గారు అవి కూడా పరిశీలించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జనసేన పార్టీలో ఇప్పటి వరకు కోరుతున్నటువంటి ఒకటే సీటు, అది విజయవాడ వెస్ట్. గత కొన్ని సంవత్సరాల నుంచి విజయవాడ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్లోని సత్సంబంధాలు కలిగి రాష్ట్ర అభివృద్ధికి, అదే వ్యాపార వాణిజ్య రంగానికి అభివృద్ధికి ఎంతో కృషి చేశాము. అలాగే అందరి యొక్క మన్ననలు పొంది ఉన్నాం అయినటువంటి ఒకలగడ్డ భాస్కర్రావు విజయవాడ వెస్ట్ కనుక సీట్ ఇస్తే మహాసభ మొత్తం కూడా కలిసి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వయసులందరూ కూడా 35 లక్షల పైచీలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు. అలాగే మీరు కనుక పార్టీలో ఒక్క సీటు కూడా ఇవ్వలేనప్పుడు ఆ పార్టీకి ఓటేయమని మేము వెళ్ళి ఏ రకంగా అడుగుతాం? ఆ పార్టీ విజయానికి మేము ఏ రకంగా తోడ్పడతాం? అది కూడా మీరు ఆలోచించండి. అందువల్ల తప్పనిసరిగా ఇవ్వవలను. అలాగే బీజేపీలో కూడా మన వాళ్ళు ప్రాముఖ్యత పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సీట్ అడుగుతున్నారు. ఆ బీజేపీకి కూడా ఇవ్వవలసిన కోరుతూ, అన్నిటికంటే ముఖ్యంగా జనసేన 24 సీట్లలో ఒక్క సీటు విజయవాడ వెస్ట్కి ఇవ్వమని కోరుతున్నాం. మాఘమాసం సందర్భంగా లోక సంరక్షణార్థం దేవస్థానం నందు వేద పండితులు, ఆలయ అర్చకులు సూర్యోపాసన సేవ నిర్వహించగా భక్తులు విశేషంగా పాల్గొనడం జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాగశాల యందు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారు అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దుర్గాఘాట్ వరకు మంగళ వాయిద్యాలతో శ్రీ అమ్మవారి స్వామివార్ల నామ స్మరణ నడుమ పల్లకీపై ఊరేగింపుగా తీసుకుని వెళ్లి పవిత్ర కృష్ణానది యందు అవభృతోత్సవ స్నాన కార్యక్రమం అర్చక సిబ్బంది శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈవో రామారావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాఘమాసం సందర్భంగా లోక సంరక్షణార్థం దేవస్థానం నందు వేద పండితులు, ఆలయ అర్చకులు సూర్యోపాసన సేవ నిర్వహించగా భక్తులు విశేషంగా పాల్గొనడం జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాగశాల యందు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారు అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దుర్గాఘాట్ వరకు మంగళ వాయిద్యాలతో శ్రీ అమ్మవారి స్వామివార్ల నామ స్మరణ నడుమ పల్లకీపై ఊరేగింపుగా తీసుకుని వెళ్లి పవిత్ర కృష్ణానది యందు అవభృతోత్సవ స్నాన కార్యక్రమం అర్చక సిబ్బంది శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈవో రామారావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.